मुख्यमंत्री जगन मोहन रेड्डी जॉब क्यालेंडर डूब क्यालेंडर ला उंदनी राजंपेट पार्लमेंट बीजेपी अध्यक्षुलु सुब्बारेड्डी बीजेवैएम राष्ट्र उपाध्यक्षुलु बंडी आनंद एद्देवा चेशारु। ई संदर्भंगा बीजेपी बीजेवैएम ఆద్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రాస్తారోకు నిర్వహించారు। దేంతో గంటపాటు మదనపల్లి చిత్తూరు రహదారిపై బైటాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది। టూ టౌన్ సీఐ ఈదూర్ బాషా ఎస్ఐ లోకేష్ రాస్తారోకో వద్దకు చేరుకుని బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్లు గడిచినా డీఎస్పీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ జారీలేదన్నారు। పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు। జగన్ ప్రభుత్వం అభివృద్ధిని చేయాల్సింది పోయి ఉన్న కంపెనీలనే వెళ్ళగొడుతుందన్నారు। ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రకటించిన విధంగా జాబ్ క్యాలెండర్ అమలు ఉద్యోగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి। ఎస్ఐ లోకేష్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని రాస్తారోకో విరమించాలని సూచించినా పట్టు వదలక రహదారిపై బైటాయించడంతో బలవంతంగా స్టేషన్‌కు తరలించారు। రాస్తారోకోలో బీజేపీ బీజేవైఎం నాయకులు జర్మనీ రాజు భగవాన్ హరికృష్ణ శ్రీనివాసులు పులి నరేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా పూర్తిగా విఫలమైంది। నేనున్నాను నేను చూశాను అన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు తన మాటలను పూర్తిగా నిలబెట్టుకోలేదు। రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి మరి పర్మనెంట్ టెంపరరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే నేను రాగానే మరి శాశ్వత ఉద్యోగాలుగా మారుస్తానన్నారు। కానీ ఉన్న ఉద్యోగాలను కూడా ఈరోజు తీసేసినటువంటి పరిస్థితి ఉంది। రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 220,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇంతవరకు ఒక్క ఉద్యోగాన్ని కూడా పూర్తి చేయకుండా ఉన్న ఉద్యోగస్తులలో కూడా మరి కోత విధిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్నటువంటి 220,000 నిరుద్యోగులను ఉద్యోగాలను పూర్తి చేయాలి। అదే విధంగా సచివాలయాల్లో తీసుకున్నటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు మరి ఎటువంటి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తన యొక్క పాదయాత్ర సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో అన్ని వర్గాల వారికి ఏదైతే ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత ఏదైతే 6,00,000 ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేస్తానన్నాడు। కానీ తక్షణం తన అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 2,00,000 చేస్తాననేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది। కానీ ఈ రోజు దాదాపు 2-3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెక్కినట్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది। దాదాపుగా అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్క క్షణం నుండి కూడా వారి యొక్క ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉద్యోగాలు వెతుకుంటున్నారు తప్పిస్తే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి వేల మంది నిరుద్యోగులకు ఈ రోజు రోడ్డున పడేశారు తప్పిస్తే ఎక్కడ కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు। భారతీయ జనతా యువ మోర్చా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తోంది। రాబోయే రోజుల్లో మీ పైన గర్జించడానికి కూడా సిద్ధంగా ఉంది। ఎందుకంటే ఈ రోజు 6,000 పోలీసు ఉద్యోగాలు ఈ రోజు భర్తీ చేయాల్సినటువంటి విషయం ఉంది। అదేవిధంగా 1,000 ఎస్ఐ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి